నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపనం, తిరుచి ఉత్సవం. భక్తులకు అందుబాటులో అక్టోబర్ నెల ఆర్జిత సేవలు, శ్రీవారి దర్శనం, వసతి కోట. ఈ నెల 18 నుండి 24 వరకు విడతల వారీగా విడుదల చేయనున్న టిటిడి. తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. హనుమంత వాహన సేవలో నందలూరు సౌమ్యనాథుని దర్శనం. శ్రీ లక్ష్మీ నృసింహునికి వైభవంగా లక్ష పుష్పార్చన, జై నారసింహ స్మరణలతో మార్మ్రోగిన యాదాద్రి పుణ్యక్షేత్రం. తొలి ఏకాదశి వేడుకలతో ప్రకాశించిన వివిధ ఆలయాలు, దేవదేవుల సేవలో పులకితులైన భక్తజనులు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు సుగంధ శోభితంగా స్నపన తిరుమంజనం, అనంతరం తిరుచి ఉత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన బుధవారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాలను కొలువదీచారు. టిటిడి పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన, సంకల్పం తదితర క్రతువులతో వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరణ చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం జరిపి ధూపం, దీపం, మహామంగళహారతులు అందజేశారు. అనంతరం యాగశాల కార్యక్రమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా కవచ ప్రతిష్ఠ జరిపారు.
ఇక బుధవారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవారు తిరుచిపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలందుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. తిరుపతిలో ప్రసిద్ధ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. దేవాలయాలలో ఏడాది పొడవునా జరిగే కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కపిలతీర్థంలో ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆగమ పండితులు, అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను యాగశాలలో శాస్త్రోక్తంగా నిర్వహించి పవిత్రోత్సవాలు విజయవంతంగా జరగాలని కాంక్షిస్తూ అంకురార్పణ చేశారు. అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూలై నెల 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం,
ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూలై 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోటా అందుబాటులో ఉంటుంది. ఇక జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు. అలాగే జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోటా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలలో వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే అక్టోబర్ 11, 12వ తేదీలలో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ వర్చువల్ సేవా టికెట్లను రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అక్టోబర్ నెలకు సంబంధించి జూలై 18 నుండి 24వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని వకుళమాత అతిథి గృహం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మములు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం నితిన్ గడ్కరీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. నందలూరు సౌమ్యనాథుడు శ్రీ కోదండరాముని అలంకరణలో హనుమంత వాహనంపై అనుగ్రహించారు. అన్నమయ్య జిల్లా నందలూరులో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయం సంధ్యా సమయంలో స్వామివారికి ఉంజల్ సేవ జరిగింది. అర్చకులు స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణల నడుమ ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం హనుమంత వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, పూలమాలలతో శ్రీ కోదండరామునిగా అలంకరించిన శ్రీ సౌమ్యనాథ స్వామివారిని అర్చకులు ప్రియ హనుమంత వాహనంపై ఆశీనులం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో విశేషంగా సాగిన హనుమంత వాహన సేవను దర్శించి భక్తులు తన్మయులయ్యారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహుడు లక్ష పుష్పార్చనలు పరిమళించారు. తొలి ఏకాదశి పర్వదినాన తెలంగాణలో ప్రసిద్ధ నారసింహక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన ముఖమండపంలో స్వర్ణ సింహాసనంపై స్వామి అమ్మవారును వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం వర్ణమయ పుష్పాలతో లక్ష పుష్పార్చనను మనోహరంగా జరిపి మహామంగళహారతులు సమర్పించారు. తొలి ఏకాదశి పర్వదినాన సహస్ర కిరణధారి ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని కళ్యాణ మహోత్సవంతో అరసవల్లి క్షేత్రం ఆధ్యాత్మిక కాంతుల్లో ప్రకాశించింది. ఉషాఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని అనువెట్టి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. పలు విశేష క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసిన తర్వాత అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ సూర్యనారాయణుడి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. Yeah.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. ధ్వజస్తంభానికి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. గరుడ ధ్వజపటానికి పూజలు నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వరుడు పరివార దేవతలకు ఫల పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై ఉత్సవర్లకు వట్టివేరును సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి హారతులందజేశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బుధవారం అవధాన సంగమ కార్యక్రమం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, హర్యానాలోని రిషిహోడ్ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన అవధాన సంగమ కార్యక్రమంలో చివరి రోజైన బుధవారం ఘంటావధానం నిర్వహించారు. అవధాన ప్రక్రియపై అవగాహన కల్పించడానికి, అవధాన ప్రక్రియ కౌశలాలను నేర్చుకునేందుకు వీలుగా అవధాన సంగమం నిర్వహించారు. ఈ ఘంటావధానంలో ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, అవధాన సంగమ కోఆర్డినేటర్ ఆచార్య సచ్చిదానందమూర్తి, కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి వెంపటి కుటుంబ శాస్త్రి, స్విమ్స్ వైద్యులు డాక్టర్ అల్లాడి మోహన్, పూర్వపు ఆచార్య ధూళిపాల మహాదేవమణి, ఆచార్య దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి క్షేత్రాధీశులు తల్పగిరి శ్రీ రంగనాథస్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలోని మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథుని ఉత్సవాలను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపారు. తర్వాత పలు రకాల పండ్లరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసిమాలలు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తరచాయ శ్రీ రంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాల తరచాయ శ్రీ రంగనాథ, సింగారాల తరచాయ శ్రీ రంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో అభిషేకాది అర్చనలు వేడుకగా జరిగాయి. అర్చకులు గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. తర్వాత పూలమాలలు ఆభరణాలతో చూడచక్కటి అలంకరణ చేసి నామార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. విశాఖ మహానగరం జగన్నాథుని రథయాత్ర మహోత్సవాలతో శోభిలతోంది. నగరంలోని టర్నరు సత్రంలో విశేషంగా జరుగుతున్న జగన్నాథుని దశావతార ఉత్సవాల్లో చివరి రోజున శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు సుభద్ర బలభద్ర సమేత జగన్నాథునికి ప్రత్యేక పూజలు జరిపి సర్వాంగసుందరంగా అలంకరించారు. ఆపై జగన్నాథునికి శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు అలంకరణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. నంద్యాలలో కొలువైన రుక్మిణి పాండురంగ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు రుక్మిణి సమేత పాండురంగ స్వామివారిని పల్లకీపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక వేదికపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని జరిపారు. రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అష్టోత్తర శత ఘటాభిషేకం కనుల పండుగ జరిగింది. ముందుగా మూలమూర్తులకు ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శోభాయమానంగా నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు విశేష అర్చనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి కలశస్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. ఆపై అర్చకులు వ్రతకథలు వినిపిస్తుండగా భక్తులు సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రశాంత నగర్లో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష తులసి దళార్చన కనుల పండుగ జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు దేవేరి సమేత స్వామివారికి నిత్య షోడశోపచారాధనను విశేషంగా జరిపారు. అనంతరం సహస్రనామాల పఠనయుక్తంగా స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని లక్ష తులసి దళార్చనలు సేవించి గోవిందనామ స్మరణలు చేస్తూ తన్మయలయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. తొలి ఏకాదశి పర్వదినాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. ఏడాదిలో వచ్చే 12 ఏకాదశి పర్వదినాలలో ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. తొలి ఏకాదశి శయన ఏకాదశిగా కూడా ప్రసిద్ది. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో నిర్వహించిన విశేష ఉత్సవాలలో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. విశాఖ మహానగరం చింతల అగ్రహారం గవరపాలెన కొలువైన శ్రీ గోపాలకృష్ణ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయంలో జరుగుతున్న దశావతార మహోత్సవాలలో భాగంగా ఏకాదశి నాడు జగన్నాథుడు శేషపాన్పుపై వైకుంఠవాసుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు నిత్యార్చనలు, కంకణ పూజలు, సంకల్ప పూజలు జరిపి స్వామివారికి రత్నాభరణాలు, పూలమాలలతో శేషపాన్పు వైకుంఠవాసుని అలంకరణ చేసి హారతులు సమర్పించారు. నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ముందుగా శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారికి విశేష అర్చనలు జరిపారు. ఆపై మండపంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి రమా సమేత సత్యనారాయణ స్వామివారిని సుందర అలంకరణలో కొలువుదేర్చారు. అర్చకులు వ్రత కథలను వినిపిస్తుండగా భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు నగరంలో రాజుగుడిగా ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తొలి ఏకాదశి పర్వదినాన స్వామి అమ్మవార్లకు ఉత్సవమూర్తులైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ రామానుజ సాలగ్రామాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాదులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు గన్నేరు, తులసి, తామర తదితర వర్ణమయ పుష్పాలతో పాటు పసుపు కొమ్ముల మాలలతో సుందరంగా అలంకరించి శ్రీ సూక్త, పురుష సూక్త, విష్ణు అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా పామిడిలో కొలువైన శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. 4 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అర్చకులు రుక్మిణి సమేత పాండురంగ స్వామివార్లకు ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక పీఠంపై కొలువుదేర్చి అభిషేకం చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో పల్లకి ఉత్సవాన్ని జరిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. ముందుగా రుక్మిణి సమేత పాండురంగ స్వామివార్లకు అర్చకులు నిత్యపూజలు చేశారు. తరువాత తులసి దళార్చన నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. ఆపై విష్ణు సహస్రనామ పారాయణం, అష్టోత్తర శతనామాచరణ జరిపారు. ఇక కాకినాడ జిల్లా తుని పట్టణంలో కొలువుదీరిన 7 వారాల వెంకటేశ్వరుడు తులసి దళార్చనలో శోభిల్లారు. తొలి ఏకాదశి పర్వదినాన అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాధనను పూర్తి చేసిన అనంతరం తులసి దళార్చన జరిపారు. తులసిమాలలు, బంగారు ఆభరణాలతో స్వామివారికి అలంకరణలు చేసి సహస్రనామాచరణ జరిపి హారతులు అందజేశారు. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. అర్చకులు లక్ష్మీ నృసింహుని మూలమూర్తికి పవిత్ర జలాలు, పంచామృతాలతో విశేషంగా అభిషేకం జరిపి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శనం చేసుకుని సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.